ప్రోమోల పిచ్చిలో పడి బిగ్ బాస్ టీం నాగార్జున పరువు కూడా తీసేసింది. షోపై కొంత ఆసక్తిని క్రియేట్ చేయడానికి ప్రోమోలు పనికొస్తాయి, కానీ చివరిగా అవి జనం నవ్వుకునేలా ఉండకూడదు. ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లేదా ఓ హైలైట్ను కాస్త మసాలా వేసి కాస్త సస్పెన్స్ క్రియేట్ అయ్యేలా ప్రోమో కట్ చేస్తే మంచిదే. కానీ ఏ ప్రోమో కూడా నమ్మకూడదు. వీళ్ళు ప్రోమోల్లో చూపించేది ఒకటి, చివరికి అక్కడ జరుగుతుంది మరొకటి. బిగ్ బాస్ టీం సభ్యులకు ఈ నిజం అర్థం కాలేదు. అందుకే ఈ ప్రోమోల మోజులో పడుతూ తాము పరువు పోగొట్టుకోవడమే కాకుండా నాగార్జున పరువు కూడా తీస్తున్నారు. నిన్న ఎపిసోడ్లో నాగార్జున్తో చెప్పించినట్లుగా, ప్రతిసారి తప్పు చేస్తూనే ఉన్నావు అభిజిత్ అన్నట్టుగానే ప్రతిసారి నాగార్జున్తో కూడా తప్పు చేయిస్తున్నారు. మరి నిన్న ఎపిసోడ్లో నాగార్జున్తో అభిజిత్కి హారిక్ కూడా యాక్షన్లు వేయించారు. బిగ్ బాస్ చెప్పినా సరే గ్రేవీ యార్డ్లోకి మోనాల్తో డేటింగ్కి వెళ్ళనని అభిజిత్ ముండికేయటం నాగార్జున్ ప్రస్తావించిన తప్పు. సరే అది తప్పే అనుకుందాం. అభిజిత్ వర్స్ట్ పెర్ఫార్మర్ అని ప్రకటించినప్పుడే ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తే సరిపోయేది కదా, దీనికి ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ నాగార్జున వేదిక మీదకు వచ్చి అప్పటికప్పుడు, నువ్వు తప్పు చేసావు, పదే పదే చేస్తున్నావు, గేట్లు ఓపెన్ చేయండి అంటే దాన్ని నమ్మేయడానికి బిగ్ బాస్ ప్రేక్షకులు ఏమైనా పిచ్చోళ్ళా? ఎన్ని చూడలేదు ఫేక్ ఎలిమినేషన్లు, అసలు అభిజిత్ను బయటకు పంపిస్తారంటే జనాలు నమ్ముతారా? సుమా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వంటి హైపులు ఎన్ని క్రియేట్ చేయలేదు? జనం నమ్మేలా ఉండాలి, కానీ ప్రోమోల కోసం రేటింగ్ కోసం ఇలా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని తక్కువ చేసి చూపిస్తారా? ఇదంతా తన ఇమేజ్ని తగ్గించడానికేనా అనే అనుమానాలు అందరిలోనూ వస్తాయి. మరీ నవ్వులాటి వ్యవహారంగా మార్చేస్తే ఎలా? దీన్ని కూడా ఫన్ అనుకోవాలా బిగ్ బాస్? అభిజిత్ గ్రేవియార్డ్ డేటింగ్ అనే ఒక పిచ్చి టాస్క్ చేయలేదు సరే, మరి కన్ఫెషన్ రూమ్లో స్పూన్ తెచ్చుకునే టాస్క్ ఎందుకు చేయించలేదు? చేస్తే ఎందుకు చూపించలేదు? అదే నిజమైతే కావాలని అభిజిత్ని ఆ టాస్క్ నుంచి తప్పించారా? పోనీ హరగతోనైనా ఎందుకు చేయించలేదు? పోనీ అభిజిత్ ఈ షోకు పనికిరాడని ఫిక్స్ అయితే టాస్కులు చేయడు కాబట్టి అగ్రిమెంట్ కాగితాన్ని చింపేసి బయటకు వెళ్ళగొడుతున్నావు అని చెప్పే సాహసం బిగ్ బాస్కుందా? అసలు అలా చేస్తే బిగ్ బాస్ షో చూసే జనాలు ఊరుకుంటారా? మొత్తం ఈ 4 సీజన్లలో ఏ ఒక్కరినైనా చెప్పినట్లు వినడం లేదనే సాకుతో బయటకు పంపించారా? మరి ఎందుకు బిగ్ బాస్ ఇంత హడావిడి? మరి అసలు నిజాలు ఎలా ఉంటే 4 వీడియోస్ చూపించి అభిజిత్ తప్పుల్ని, హారిక బెస్ట్ కెప్టెన్ కాదని ఎందుకు బిగ్ బాస్ ఎస్టాబ్లిష్ చేసి ఏడిపించారు? వాళ్ళిద్దరి ఇమేజ్ని బ్యాట్ చేయాలనా, లేదా బయట వాళ్ళకున్న ఫాలోయింగ్ తగ్గించాలనా? అసలు వాళ్ళ బంధాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది మీరే కదా. మొదటి నుంచి రేటింగ్ల కోసం ఎంకరేజ్ చేసి ఇప్పుడు తప్పు చేస్తున్నారంటే ఎలా బిగ్ బాస్? అసలు ఇదంతా కాదు, అఖిల్ని సీక్రెట్ రూమ్లో పెట్టి చాలా డ్రామా నడిపించారు కదా. అఖిల్ని ఎలిమినేట్ అన్నప్పుడు అతను చేసిన హైడ్రామా మర్చిపోయారా? తనను తానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, నేను లేకపోతే బిగ్ బాస్ గేమ్ ఎవరితో ఆడతాడని చెప్పిన సంగతి గుర్తులేదా? అతను ఏడ్చిన ఏడుపులు ఏమయ్యాయి బిగ్ బాస్? అభిజిత్ వీడియో ప్లే చేసి చూపించిన మీకు మరి అఖిల్ వీడియో ప్లే చేయాలని అనిపించలేదా? అభిజిత్కి ఒక రూలు, అఖిల్కి ఒక రూలా? అసలు టీఆర్పీ రేటింగ్ల కోసమే కదా మోనాల్తో అభిజిత్కి అఖిల్కి ట్రయాంగిల్ స్టోరీ నడిపింది. మోనాల్ అఖిల్ బాండింగ్ మీకు నచ్చింది, కానీ అభిజిత్ హారిక అలా క్లోజ్గా ఉంటే తప్పు వచ్చిందా? మోనాల్ అఖిల్ని సపోర్ట్ చేస్తే లేని తప్పు, హారిక అభిజిత్ను సపోర్ట్ చేస్తే తప్ప? ఇదే న్యాయం బిగ్ బాస్? ఇప్పుడు హఠాత్తుగా ఏ నువ్వు బయటకు నడు, గేట్లు ఓపెన్ చేయండి అంటూ బెదిరింపులు ఒకటి, ప్రోమో చూసి షో చూసి అభిజిత్ ఫ్యాన్స్ చివరికి నాగార్జున మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంత బెదిరించి అదిలించి చివరికి వదిలేస్తే, అభిజిత్ పెదవులపై నవ్వు మెరిస్తే బిగ్ బాస్ మరోసారి అభిజిత్ చేతిలో ఓడిపోయినట్టా కాదా? నోనో, ఇదంతా ఫన్, పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకోమంటారా? అదే మీ వాదన సమర్థింపు అయితే అంతకు మించిన చిల్లర కామెడీ మరొకటి లేనట్టే. ఇంతకీ ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అంటారా? సారీ, ఎవరూ లేరు, అందరూ సేఫ్.